పంతొమ్మిది వందల ముప్పై నాలుగున డిసెంబర్ పంతొమ్మిదిన జన్మించారు ఈమె రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించారు ఈమె భారతదేశానికి పన్నెండవ రాష్ట్రపతిగా వ్యవహరించారు నెంబర్ టూ మొదటి మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈమె పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదిన జన్మించారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన మరణించారు ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున మొదటిసారిగా ప్రధాన మంత్రి బాధ్యతలను నిర్వర్తించారు నెంబర్ త్రీ మొదటి మహిళ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈమె పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి పద్నాలుగున జన్మించారు ఈమె రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆరున మరణించారు ఈమె రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున విదేశాంగ మంత్రిగా నియమించబడ్డారు నంబర్ ఫోర్ మొదటి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈమె పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్ట్ జన్మించారు నుంచి ఎనభై రెండు వరకు రక్షణ శాఖ మంత్రిగా నిర్వహించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు నెంబర్ ఫైవ్ మొదటి మహిళా కేంద్ర మంత్రి అమృత్ కౌర్ ఈమె ఎనభై తొమ్మిది ఫిబ్రవరి రెండున జన్మించారు ఈమె పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఆరున మరణించారు భారత రాజ్యాంగ నిర్మాతలలో అమృత్ కౌడ్ కౌడ్కోర ఒకరు సిక్స్ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కుపలాని ఈమె పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ఇరవై ఐదున జన్మించారు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ ఒకటిన మరణించారు ఈమె పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా చేశారు సెవెన్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఈమె పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడున జన్మించారు ఈమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చి రెండున మరణించారు భారత కోకిలిగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు గారు స్వాతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎయిట్ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఈమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించారు ఈమె పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన మరణించారు ఈమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను స్థాపించారు నెంబర్ నైన్ మొదటి మహిళ రాయబారి మరియు మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్ ఈమె పంతొమ్మిది వందల ఆగస్ట్ పద్దెనిమిదిన జన్మించారు ఈమె పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఒకటిన మరణించారు నెంబర్ టెన్ మొదటి మహిళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫాతిమా బీవి ఈమె పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ ముప్పై జన్మించారు లెవెన్ నోబుల్ బహుమతి పొందిన మొదటి మహిళ మదర్ తెరిసా ఈమె పంతొమ్మిది వందల పది ఆగస్ట్ ఇరవై ఆరున జన్మించారు ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున మరణించారు మరణించారు మొదటి మహిళ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి థర్టీన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ బచేంద్రిపాల్ ఈమె పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఇరవై నాలుగున జన్మించారు నంబర్ ఫోర్టీన్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన మొదటి మహిళ రజా సుల్తానా ఈమె క్రీస్తు శకం పన్నెండు వందల ఐదున జన్మించారు ఈమె క్రీస్తు శకం పన్నెండు వందల నలభై మరణించారు ఫిఫ్టీన్ ఆస్కార్ అవార్డు పొందిన మొదటి మహిళ అతియా ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జన్మించింది ఈమె రెండు వేల ఇరవైలో అక్టోబర్ పదిహేనున మరణించింది పాత కాలంలో ఆడవాళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేవి వాళ్ళు ఇంటికే పరిమితం అయి ఉండేవాళ్ళు అలా అని పెద్దవాళ్ళు చెప్పేవారు అలాంటి కాలంలో కూడా ముందుకు వచ్చి వాళ్ళు అనుకున్నది సాధించిన ఆడవాళ్ళ గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్